వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణానికి పాఠశాల మైదానమే దొరికిందా అని రామయ్యంపేట క్రీడాకారుల ప్రతినిధులు బాసెందపల్లి మల్లేశం బొంతల సత్యనారాయణలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల మైదానంతో పాటు పరిసర ప్రాంతాల్లో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. పట్టణంలో సుమారు 30,000 జనాభాకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు ఆటల కోసం ఉన్న ఒకే ఒక ఆధారం రామయ్యంపేట పాఠశాల మైదానమని అన్నారు. క్రీడా మైదానాలకు ప్రత్యాన్యాయం చూపకుండా క్రీడా స్థలంలో మార్కెట్ నిర్మిస్తే అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి కళాశాల మైదానంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమానికి స్థానికులు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక క్రీడాకారులు బండి శ్యామ్, మార్కు కిరణ్ సాగర్, పోచమ్మల ప్రశాంత్, నవతేజ, సుధీర్, రాజేష్ తో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. క్రీడా మైదానం మరి పాఠశాల మైదానం సుమారు 50 సంవత్సరాలుగా ఎంతో సుమారుగా 6-7 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా దాన్ని కుదిస్తూ కుదిస్తూ జూనియర్ కాలేజ్ మరియు హాకీ ఫుట్బాల్ గ్రౌండ్లో పోలీస్ స్టేషన్ క్వార్టర్స్ నిర్మించడం జరిగింది. అప్పుడు మామూలుగా ఎవరు కూడా చైతన్యం లేకపోవడం వలన జరిగింది. కానీ ఇప్పుడు ఈ ఉన్న పాఠశాల గ్రౌండ్ను సుమారుగా మేము ఒక 20 సంవత్సరాల నుంచి ఎంతో ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఇక్కడ ఆటలను రోజు ప్రతిరోజు చైతన్యం చేస్తూ కొన్ని వందల మంది పిల్లలను మేము ఇక్కడ ఆడిస్తూ మరి గ్రౌండ్కు ఆధారంగా ఆరోగ్యాన్ని అందిస్తున్న ఈ సమయంలో మరి పాలకులు కానీ ఇక్కడ ఆఫీసర్లు కానీ ఎటువంటి ఇక్కడ రక్షణ కానీ మాకు సౌకర్యాలు కల్పించడం లేదు. అయినా మేము ఏదో ఉదయం సాయంత్రం మాత్రం ఆడుకొని వెళ్తున్నాం. ఆయన దీన్ని మళ్ళీ తమ స్వార్థపూరితమైన ఆలోచనలతో ఇక్కడ ఈ మాంసము మరియు కూరగాయల మార్కెట్ను గ్రౌండ్ వాడుకోవడం మరి పాఠశాల హాస్టల్లోనే దగ్గర దీన్ని నిర్మించడం వల్ల అన్నిటికీ కూడా వ్యతిరేకత జరుగుతుంది. వారికి ఆటంకాలు ఏర్పడతాయి. ఎందుకంటే ఈ దీన్ని వెంటనే విరమించుకోకపోతే మేము మాత్రము దీన్ని ఎంతవరకైనా ఎదిరించి పోరాడి ఈ గ్రౌండ్ను తప్పనిసరిగా కాపాడుకోవడానికి ముందుకు వెళ్తాం. న్యాయ పోరాటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మనిషి జీవితానికి ఎంతో ఉపయోగపడే ఈ యొక్క ఆట స్థలాన్ని, రామంపేటలో ఉన్న పాఠశాల మైదానాన్ని ఈరోజు వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కోసం ప్రతిపాదనలు మన రామంపేట మున్సిపాలిటీ నుంచి అడిషనల్ కలెక్టర్కు ప్రతిపాదనలు పంపించారు. ఎలాంటి ఆబ్జెక్షన్లు లేవు. కళాశాల మైదానంతో పాటు ఐబీ గెస్ట్ హౌస్ ప్లేసు, అలాగే బాయ్స్ హాస్టల్ ప్లేసు, కళాశాల మైదానం ప్లేసును కలుపుకొని వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెటు నిర్మించడానికి ఆబ్జెక్షన్లు ఏం లేవు అని మున్సిపాలిటీ నుంచి ఒక ప్రతిపాదన జిల్లా కలెక్టర్ అడిషనల్ కలెక్టర్కి పంపించారు. ఆ అనుమతులు రాగానే నిర్మిద్దామనే ఆలోచనలు ఉండదు. ఐబీ గెస్ట్ హౌస్ కానీ, పాఠశాల ప్లేస్, బాయ్స్ హాస్టల్ ప్లేస్ కానీ, పోలీస్ స్టేషన్ ప్లేస్ కానీ వాడుకుంటే మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే రామంపేట పట్టణానికి అభివృద్ధి కూడా అవసరమే. కానీ ఈ కళాశాల మైదానాన్ని వాడుకోవడానికి మాత్రం మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యాలు కూడా ఖచ్చితంగా ప్రధానంగా అవసరం. ఈ యొక్క పట్టణం మధ్యలో ఉన్న ఈ కళాశాల మైదానం కనుక ఈ వెజ్ అండ్ నాన్ వెజ్ కోసం వాడుకుంటే రామంపేట పట్టణం ఇంకా ఇంత పెద్ద పట్టణానికి, ఇంత సుమారుగా 30,000 జనాభా ఉన్న పట్టణానికి అసలు మైదానమే లేకుండా పోతుంది.